కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ఐతో ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను కాంగ్రెస్ ను వీడేది లేదని, ఆఖరికి మరణంలోనూ కాంగ్రెస్ జెండా వీడబోనని ఆయన స్పష్టం చేశారు. బీసీలు పార్టీకి దగ్గరయ్యేలా కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెబితే టీ కాంగ్రెస్ లోని కొందరు నాయకులు అడ్డుపడ్డారని, బీసీలకు ఎక్కువ టికెట్లు రాకుండా లాబింగ్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీసీలు అండగా ఉంటేనే కాంగ్రెస్ గెలుపు సులువవుతుందనేది తన తపన అని అన్నారు. మురళీధరన్ ఇంటికి పోతాడు కేరళకు, ఆడబోయేమని చెప్తాడు. ఇప్పుడు కూర్చొని ఏం చెప్తుండ అంటే లాస్ట్లో ఎంత దిగజారుడు అంటే, మళ్ళీ మీరు టికెట్ ఇచ్చిన ఆయన విత్డ్రా చేసుకుంటాడు. లాస్ట్ టైం పైసలు తీసుకొని విత్డ్రా అయిందని ఢిల్లీలో ప్రచారం చేస్తున్నాడు. ఇంతవరకు దుర్మార్గం ఏముందండి చెప్పు. ఆఖరుకు నేను సూర్యాపేటలో బహిరంగ సభ పెడతా అంటే ఆడ కూడా పెట్టొద్దని కూర్చున్నాడు. బీసీ మీటింగ్ పెట్టొద్దు నా ఏరియాలో. ఆయన భార్యకు టికెట్ అయితే కావాలి. అదేవిధంగా నేను ఖమ్మంలో నిలబడితే నా పేరే పెట్టలేదు. దానికి ఏం చెప్తుంటే నాదేం తప్పు లేదు, బట్టి విక్రమంగా చేసిండి ఇదంతా. నా ఏది ఖమ్మం రావద్దు, ఖమ్మం వస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని చేసినాను. మళ్ళీ వాడే చెప్తున్నాను. ఆఖరుకు బీసీ మీటింగ్ ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. తప్పనిసరిగా నేను ఇలా మాట్లాడడం జరిగింది. మాణికరావు ఠాక్రేతో మాట్లాడినా, రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినా. రేవంత్ రెడ్డి అన్నాడు అలా, నేను ఆల్రెడీ చెప్పిన వేణుగోపాల్కు అంబర్పేట్ సీట్ డిసైడ్ కావాలంటే హనుమంతరావుని చేయాలి. ఆయన డ్యూ ఉన్నది. దానికి ఏం చెప్తున్నాడు అహ్మద్ పటేల్? చెప్తే విడ్రా అని చెప్తలేడు. డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు టికెట్ ఇస్తే లక్ష్మణ్ యాదవ్ విడ్రా చేసుకుంటాడని ప్రచారం చేస్తుంటా అంటే ఇంత దుర్మార్గం లేదు. దాంతోపాటు జానారెడ్డి గారితో కూడా మాట్లాడితే ఆయన కూడా అన్నాడు, ఏందా ఇది, లేని పంచాయతీ. నేనన్నా ఏం జానారెడ్డి గారు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం, నేను పుల్లలు పెట్టినా నూనె లవడ్డ వచ్చి పనిచేసినాము. ఎక్కడ కూడా నేను ఏడ ఎన్నికలలో కానీ ఎక్కడ అన్యాయం జరిగితే, హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిలు చనిపోతే ఆడికి పోయినా, అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆడికి పోయినా, ఏడికి ఖమ్మం వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 100,000 రూపాయలు 10 మందికి ఇచ్చిన, నిన్నగాక మొన్న ఇక్కడ భువనగిరిలో 3R లో కూడా గొడవ అయితే ఆడ కూడా పోయి జైలు కాడ కూర్చున్నా. ఇంత పని చేసేటోడు కూడా నున్నడా? ఎక్కడ అన్యాయం జరుగుతుంటే న్యాయం పడదలిగింది ఏంది అంటే నన్ను పంపించాలని చూసి నేను పోను. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అంటే హనుమంతరావు ఉండొద్దు అంటే మేమే బ్యాటింగ్ చేయాలనే? హనుమంతరావు ఎక్కడ పోతాడు రా బాబు? సత్యవరం కాంగ్రెస్లోనే ఉంటాడు, కాంగ్రెస్ జెండాతోనే చేస్తా. ఈ విధమైనటువంటి అవమానాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీడియాకు చెప్పినా ఇంకా మిగతా ఇష్యూస్ ఆయన ఇట్లనే ఎంబడి తగిలితే నేను కూడా ఒక ఆలోచన చేస్తాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను అందరికీ పనిచేస్తా. రాజశేఖర్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేసిన, ఏం సత్యనారాయణ చేసిన, ఏం జనార్దన్ రెడ్డిని చేసిన, కానీ నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉంటే 12 జిల్లాలలో బరువు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చిన మైనార్టీలతో పాటు న్యాయంబడి తగులుతున్నారేమండి? నేను ఏడిపోయినా వాయిస్ ఉంది నాకు. ఇవాళ బీసీలు అంతా నన్ను తిడుతున్నారు. ఇవాళ పొద్దున 6:10 అని ఫోన్ చేసి ఏమన్నా హనుమంతన్న నువ్వు కూడా అమ్ముడుపోయినావా, మా బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. నేను అన్న ఏం రావే, నేనేం చేయాలి అని ప్రయత్నం. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ఎవరైతే తక్కువ అగ్ర కులాలలో తక్కువ పర్సెంటేజ్ ఉన్నలకు మీరు టికెట్లు ఇచ్చారు, నేను ఏమంటలేను. మా బీసీల కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నా తప్పితే నేను ఎవ్వరికి పర్సనల్ విడిక్ట కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఎక్కడ అన్యాయం చేయలే. ఆయన ఉన్న రోజులలో ఎవరెవరిని పంపించాడు? మహేశ్వర్ రెడ్డిని పంపించిండా లేదా? గూడు నారాయణ రెడ్డిని పంపించిండా లేదా? ఆఖరికి ఆయన ఎవరు హుజూరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే, ఏం పేరు, ఏం పేరు, ఆయన ఆయన తమ్ముడట, వాడు ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ అయ్యాడు. అందరినీ పంపించడం నీ వంతే, నన్ను కూడా ఎదగొట్టాలి నన్ను చూస్తున్నా. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటే నీకు ఏదో కొత్తగా లేపి అని చేసినావు. కొన్ని రోజులు జగ్గారెడ్డి నువ్వే పీసీసీ ఆయన లేవు, ఎందుకండి? ఎన్ని రోజులు ఇట్లా అన్యాయం చేస్తుంటాడు ఆయన? మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ ఆయన పెద్ద ఏది కాంగ్రెస్ వాదిగా
అది కూడా తెలుసు. పోయిన నెలలో నేను పోతున్నా అని పబ్లిసిటీ చేసుకున్నాడు. ఏడ గోదావరిలో హుజూరాబాద్లో బీటీకి పెట్టుకున్నాడు. నాకు రేవంత్ రెడ్డితో ఇబ్బంది అవుతుంది, నేను పార్టీ పెడతా అంటే కార్యకర్తలు కొందరు ఒప్పుకోలే. ఆ తర్వాత మెల్లగా ఢిల్లీ పోయి స్క్రీనింగ్ కమిటీలు వచ్చి నా పని చేస్తున్నాడు. ఇది అన్యాయం. ఇన్ని రోజులు కడుపు కోసుకుంటే పేగులు పడతావని నేను నోరు పూసుకున్నా. ఇది చాలా దూరం పోతుంది. నేను జానారెడ్డి గారు చెప్పిన, మాణిక్రావుకు చెప్పిన, రేవంత్ తోటి మాటలతోటి ఇంతవరకే చెప్పిన. ఆయన ఇంకా ఏదైనా ఈ సీటు నాది, నేను తప్పనిసరిగా నేను లేదు ఎవడన్నా గెలుస్తాడా ఈడ. నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, ఎంపీ ల్యాడ్స్తో ఎంతో సాయం చేసిన. ఇలాంటి వ్యక్తులను మీరు దూరం చేసుకుంటే ఎట్లా? నేనేమనుకన్నా వ్యతిరేకం చేసినా, పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పు, ఆయనకి ఏమైనా వ్యతిరేకం చేసినా, నువ్వు చేసిన పనులు చాలా ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఆయన ఇట్లనే పడగలిగితే ఆయన ఏమేమి చేసిందో అన్నీ చెప్తాను.